కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు అత్తిలి రమేష్తో పాటు కోశాధికారి ముధాం రాములు దారుణ హత్యకు గురయ్యారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలిస్తున్నారు. సంఘటనా స్థలంలో మద్యం సీసాలు, హైడర్ రాళ్లను పోలీసులు గుర్తించారు. కామారెడ్డి జిల్లా జంగంపల్లి గ్రామంలో జంట హత్యలు కలకలం రేపాయి. గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు అత్తిలి రమేష్తో పాటు కోశాధికారి ముధాం రాములు దారుణ హత్యకు గురయ్యారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలిస్తున్నారు. సంఘటనా స్థలంలో మద్యం సీసాలు, హైడర్ రాళ్లను పోలీసులు గుర్తించారు. దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఈ జంట హత్యలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం జంగంపల్లిలో రెండు దారుణ హత్యలు జరిగాయి. ఉదయం పూట తెల్లారి జామున అంటే జంగంపల్లి గ్రామానికి చెందిన గ్రామ కమిటీ అధ్యక్షులు అత్తిలి రమేష్ అలాగే కోశాధికారి రాములను ఇద్దరిని బండరాలతో కొట్టి చంపారు. ఉదయం పూట ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు వీటిద్దరిని అంటే అక్కడిని గ్రామ సమీపంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ వద్ద రెండు ఉదయం పూట రెండు శవాలు కట్టి చేయడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఉదయం అక్కడ చేరుకున్నారు. అయితే సంఘటన చుట్టుపక్కల మందు పగిలిపోయిన మందు సీసాలు రాళ్ళకు వీళ్ళకి అభ్యయం అయ్యైతే మొత్తం మీద కేసు నమోదు చేస్తున్న పోలీసులు ఎవరు ఎవరు ఎవరన్నా ఎవరు చంపారనే దానిపై వీరు దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఎవరిపై అనుమానం లేదు అని చెప్పి వీరు చెప్తారు. రైట్, థ్యాంక్ యూ నవీన్. బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.